తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఆధిపత్య పోరులో పార్టీని సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మాత్రం మూడు పంచాయతీలు ఆరు కోట్లాట్లు అన్నట్లు సాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది పెట్టడం కోసం బీజేపీ క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది ఇక కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసి ఫోకస్ గా ముందుకు వెళ్లాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చిరాకుగా తయారయ్యాయి కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్రంలో నేతల మధ్య పంచాయతీలను తీర్చడం పెద్ద తలనొప్పిగా మారింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు పార్టీ పరువును మరింత దిగజార్చేలాగా తయారైంది తాజాగా ఉమ్మడి వరంగల్ లో జిల్లాలో చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానగా మారింది హనుమకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డికి జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది తాజాగా నాయని రాజేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జనగాం జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డిపై విరుచుకుపడ్డారు ఏది ఏమైనా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తగ్గించడానికి పార్టీలో ఉన్న నేతల మధ్య స్వయోధ్య కుదర్చడానికి అధిష్టానం చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు చాలా మంది పార్టీని వీడి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడం కోసం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది